ఫ్రెండ్స్, మనకు విద్యాశాఖకు సంబంధించి, ముఖ్యంగా తెలంగాణ విద్యాశాఖకు సంబంధించి కీలక బ్రేకింగ్ అప్డేట్ వచ్చింది. దీనికి సంబంధించి సబితా ఇందిరెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్ని మనం చార్ట్ కట్లో ఫుల్ఫిల్గా తెలుసుకునే ముందు మీ అందరితో చిన్నగా విజ్ఞప్తి, ఇలాంటి తాజా లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ఛానల్ని వెంబడి వన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మొత్తానికి మీకు వచ్చేటువంటి డౌట్స్ అని తప్పకుండా కామెంట్ ద్వారా గుర్తు చేయండి. ఓకేనా? సో మనం టాపిక్లోకి వెళ్ళి షార్ట్ కట్లు డీటెయిల్స్ అన్ని ఫుల్ఫిల్గా తెలుసుకుందాం. సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే 10th క్లాస్ ఎగ్జామ్స్ సమయాన్ని అరగంట పెంచింది. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇందిరెడ్డి ప్రకటించారు. బుధవారం పాఠశాల విద్యా సంచాలకుల కార్యాలయంలో జరిగిన జిల్లా విద్యాశాఖ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వచ్చే నెలలో జరిగే 10th పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గతంలో 2 గంటల 45 నిమిషాల పరీక్ష సమయం ఉండగా అరగంట పెంపుతో మొత్తం 3 గంటల 15 నిమిషాల పాటు పరీక్ష కొనసాగనుందని తెలిపారు. అయితే 5 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. కాబట్టి 6 పేపర్లతోనే పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అయితే ముఖ్యంగా ఇందులో 70% సిలబస్నే అమలు చేస్తామని, ప్రశ్నపత్రంలో అధిక ఛాయిస్ ఇస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వీడియో కింద ప్రొవైడ్ చేయడం జరిగింది. లింక్స్ అన్ని డీటెయిల్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.